मुख्यमंत्री नंबर वन स्टेट इदी इंत डबुंది अंत डबुंది चेप्पारु सर इप्पुडु जीतालु इयडं लेवु अनुकोंडि अदि वेरु गनि इक्कड साटि नटुलनु प्रेमतो आदुकोवच्चु ప్రేమతో సేవ చేయొచ్చు నాకు ఇంత మంది డాక్టర్ లేదు సంత మంది డాక్టర్ నేను క్యాబినెట్ మంత్రిగా నేను లేబర్ మినిస్టర్ గా నేను చేశాను ఈఎస్ఐ కార్డు ఉన్న ఎవరైనా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలోలో కూడా హార్ట్ సర్జరీలు కూడా చేసుకోవచ్చు ఎన్ని లక్షల బిల్ అయినా ఫ్రీ అని నేను చట్టాన్ని తెచ్చాను చట్టాన్ని ఇప్పుడు అదే అమలు అవుతుంది కాంగ్రెస్ పీరియడ్ లో ఆర్గనైజింగ్ సెక్టార్ అనాజర అనార్గనైజింగ్ సెక్టార్ అని అంటే ఈ కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇట్లాడి పనులు ఈ చేసుకునే వాళ్ళు సుతారి పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు వీరంతా కాదు అనార్గనైజ్డ్ సెక్టర్కి వస్తారు ఆర్గనైజింగ్ సెక్టర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కానీ ఎక్కడ పనిచేస్తున్నారు కానీ మన 24 ట్రాప్స్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ చట్టం తెచ్చాను జిల్లాలకు కూడా దీన్ని అప్లికబుల్ అన్నాను ఏ జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఫ్రీ పేదవాళ్ళకు కార్మికులకు కళాకారులకు ఇట్లా భరద్వాజ గారికి బాగా తెలుసు నాకు చాలా గౌరవనీయులు భరద్వాజ గారు నేను ఏం చేశాను సినిమా ఇండస్ట్రీకి చిత్రపూర్ కాలనీలో గొడవ అయితుంటే నా దగ్గరికి వచ్చారు సెక్రటరీకి ఒక 28 30 మంది భరద్వాజ గారు కూడా తెలుసు వారు వచ్చారు కలెక్టర్ మాట్లాడాను నో నథింగ్ డూయింగ్ ఇది మా ఇండస్ట్రీ పురుగు అక్కడ అని చెప్పాను వార్నింగ్ ఇచ్చాను ఆడియోకు ఫోన్ చేశాను ఇమిడియట్గా పంపాను నిమిషాల్లో సాల్వ్ చేశాను ఇలాంటివి మాకు అవకాశం ఉన్న కూడ మేము చేసినాం నువ్వే చేయడానికి వచ్చినట్టు నువ్వే 6 నెలలు ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు నువ్వే పుస్తకాలన్నీ చదివి భగవద్గీతలు రామ వార్నాయన్ మేమంటే చెప్పుకుని చాలా చెప్పుకుంటాం కానీ మన ఎన్టీ రామారావు గారు ఎన్ని చెప్పుకోవాలి ఎక్కడ తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా అన్నగారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు మొత్తం సినిమా ఇండస్ట్రీ జోరలు బట్టి అడిగి వాళ్ళని ఉద్ధరించిన ఎన్నో చూసినాం వాళ్ళు చెప్పుకోలేదే నేను స్టడీ చేసిన 6 నెలలు ఇక చేస్తాక చూసుకో ఊరు నువ్వు స్టడీ చేసి నీ ప్యానెల్ గెలిచి నువ్వు పోయి ఏదో అందరు హీరోలు ఫ్రీగా చేస్తానన్నారట ఇక తీసి ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ చేసి డబ్బులు లెక్క పెట్టి ఇక ఇక మొదలు పెడతాడు అరే ఎందుకండి ఏమి లేకున్నా చేయొచ్చు సార్ దేవుడు ఆశీర్వదించాడు కలమతల్లి ఆశీర్వదించింది అది మంచి పనులకు వాడండి ఆ మైండ్ ని ఆ మేధాశక్తిని గాని కళాకారులను వెదిడటానికో కళామతల్లిని చిన్నతన పుచ్చటానికో చేయకూడదని నేను హితవు చెప్తున్నాను సీనియర్ గా నీకంటే సీనియర్ ఎస్ ఇకపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ గందరగోళంలో ఈ బ్యాడ్ నేమ్ ఓని ప్రవాహంలో ప్రచారం అవుతున్న టైంలో అబ్బా మోహన్ బాబు అన్న బలే పేరు చెప్పాడు మంచు విష్ణుబాబు కరెక్ట్ ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ క్రమశిక్షణ ఇన్స్టిట్యూటే వాళ్ళ ఇంట్లో ఉంది మా మోహన్ బాబు అన్న నేర్పినది నేను చాలా సందర్భాల్లో విష్ణుబాబు ఎక్కడ ఉండటే తిరుపతిలో ఉండు ఆ స్కూళ్ళు అక్కడ కాలేజీలు నడుపుతున్నా అన్నీ చూస్తున్నాడు సూపర్వైజ్ చేస్తున్నారు విన్నను నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఒక స్కూల్ పెట్టారు చూస్తున్నాను ఆ సిన్సియారిటీ నాకు తెలుసు పెద్దలని గౌరవించే ఆ తీరు నాకు తెలుసు చూశాను నేను అది కూడా చాలా అవసరం ఇండస్ట్రీకి అది లేని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు సంస్కారం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు క్రమశిక్షణ తెలియని వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అన్నీ ఉన్న వ్యక్తి విష్ణుబాబు ఇప్పుడు అవసరం ఇలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా మాకు అవసరం పెద్దలు మాని పుట్టించిన పెద్దలు మాను తీర్చిదిద్దిన పెద్దలు మా అంటే ఇది అని చెప్పిన పెద్దలు ఆలోచించాలి విష్ణుబాబు లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితేనే ఆయనకు ఒక పద్ధతి తెలిసిన వాడు కనుకనే పెద్దలను గౌరవించి చిన్నలను గౌరవించి మమేకమై ఒక క్రమశిక్షణగా పనిచేయించేవాడు మొన్న మాకు మీటింగ్ జరుగుతుంది అంకుల్ స్పీచ్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి ఆర్డర్ అది కావాలి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా అవసరం మాకు మాటలు చెప్పేవాళ్ళుగా కనుక కష్టపడతాడు పనిచేస్తాడు క్యారెక్టర్ ఉంది క్యాలిబర్ ఉంది అన్నీ ఉన్న విష్ణుబాబు లాంటి ప్రెసిడెంట్ ఇప్పుడు
ఈ కరోనా వల్ల నష్టాల పాలైన కార్మికులను కాపాడడానికి కానీ మా కళాకారులు చిన్న కళాకారులు పెద్ద కళాకారులు స్టార్లు అందరినిగా కూడా కలపకపోయే వ్యక్తి విష్ణుబాబు దగ్గర ఎప్పుడు పొగరు గర్వం చూడలేదు కాలు మీద కాలేసి ఇవన్నీ చూడలేదు నేను అంకుల్ బాగున్నారు అంకుల్ అంకుల్ ఏంట ఇంత చక్కని అప్రోచ్ ఉన్న వ్యక్తి ఒక సంస్కారం నిండారా ఉన్న సంస్కారం నిండారా ఉన్న వ్యక్తి మంచు విష్ణుబాబు కనుక ఇలాంటి ప్యానల్ ఇప్పుడు మాకు అవసరమని నేను అనుకున్నాను కనుక నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను ఎన్నో డక్కాముక్కలు తిని ఎన్నో చూసి చూసి నేను ఇటు ఇండస్ట్రీలు జరుగుతున్నాయని చూసి చూస్తున్నాను కనుక ఇప్పుడు నా ఇండస్ట్రీకి నా మాకు ఇలాంటి టీం అవసరం అందరూ కూడా వైట్ పేపర్ లాంటి వాళ్ళే ప్రగల్భాల పోయటలు ఎవరు లేరు ఏది చెప్పితే అది చేసేవాళ్ళు క్రమశిక్షణగా ఉండేవాళ్ళు క్రమశిక్షణగా మాట్లాడేవాళ్ళు తప్పు లేకుండా ఆ పొల్లు పోకుండా తూచా తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళని కరెక్ట్గా ఎంచుకున్నారు ప్యానల్కి బాబు ఇలాంటి ప్యానల్ని గెలిపిస్తే మా బాగుపడుతుంది మాను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారు మాకు పేరు ప్రతిష్టలు తెస్తాడు తెచ్చి తీరుతాడు ఇలాంటి ప్యానల్లో నేను అసలు మా అంటే నేను 2-3 సందర్భాలు అసలు ఓటు కూడా వేయడానికి పోలేదు కానీ ఇప్పుడు అవసరం నా మా బాగుపడటానికి నా మాని నమ్ముకున్న కొందరు బాగుపడటానికి కూడా చాలా అవసరం కనుక బాబు లాంటి వాళ్ళైతే ఒక తాటి మీద మాను నడుపుతారు ఒక తాటి మీద మాకు రెస్పెక్ట్ తెస్తారు ఎన్ని కావాలనో ఎన్ని అవసరాలు ఉన్నాయో తీర్చగల జట్ట కూడా ఇది సాధించాలనుకున్న మొన్న కరోనాలో కొన్ని పనులు చేశారు బాబు నేను విన్నాను షాక్ అయిపోయాను ఫ్లైట్లను కూడా ఇట్లా తిప్పారు ఆయన తెలివితేటలతో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కలిపి హైదరాబాద్కు తెచ్చి ఏదేదో చాలా ఆర్గనైజ్ చేశారు ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు నా నమ్మకాన్ని చెప్పుకుంటున్నాను నమ్మకంగా ఇది జరుగుద్ది అన్న నమ్మి చెప్తున్నాను కనుక బాబు ప్యానల్ను కళాకారులారా ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఒక మంచి ఒక ఒక ఈ పని చేయాలంటే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి మంచు విష్ణుబాబు ప్యానల్ను బ్రహ్మాండమైన మీద గెలిపించాడని కళాకారులందరినీ పేరు పేరున వినయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆలోచించమని కూడా కోరుతున్నాను ఇండస్ట్రీ బాగు ఇండస్ట్రీ నమ్ముకున్న వారు బాగు కోరండి అని కూడా కోరుతున్నాను నాకు మంచు బాబు విష్ణుబాబు కానీ మోహన బాబు అన్న కానీ ఈ ప్యానల్ గురించి చెప్పి నన్ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మా విష్ణుబాబుకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోహన్ బాబు అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బ్లెస్ దిస్ ప్యానల్ ఈ ప్యానల్ను బ్లెస్ చేసి మీ సేవకు వాడుకోండి ప్రతి కళాకారుడికి మేము విభజించాం వీడు పనికొస్తాడు వీడు పనికిరాడు వీడు పొడుగుండు పొట్టు ఏమన్నాం అందరూ మా బిడ్డలే అందరూ మా కుటుంబ సభ్యులే కనుక మా మనోభావాలను తెలుసుకుని మీరు ఈ ప్యానల్ని దీవించాలని ప్రతి కళాకారుని ప్రతి మానవ ఓటర్ను నేను కోరుతూ పెద్దల్ని కూడా దీవించమని సీనియర్ నటులందరినీగా కూడా నేను నమస్కరించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి జై ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి